Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోటమి ఓటమిపై ఈ సీనియర్కు ఉప్పందిందా? మౌనం అందుకేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో సీనియర్ రాజకీయ నేతగా టీజీ వెంకటేష్ అందరికీ సుపరిచితుడు. రాజకీయంగా ఆర్థికంగా బలమైన నేత. ఆయన ఎప్పుడు మాట్లాడినా వివాదమే కాదు, వివాదాలనే ఆయన ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయన నుంచి మాట్లాడే ప్రతి మాట మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన టీజీ వెంకటేష్ ధైర్యంగా ఏదైనా చెప్పగలడంలో దిట్ట. తనను ఎవరో వచ్చి ఏదో చేస్తారని, తన వ్యాపారాలపై తన మాటల ప్రభావం చూపుతుందని ఆయన వెనక్కు తగ్గరు. అలా అనేక సార్లు వివాదాలను కొని తెచ్చుకున్నారు. కాంట్రవర్సీ కింగ్గా పేరు తెచ్చుకున్నారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలోనూ కేసీఆర్పై వ్యతిరేకంగా చేసి టీజీ వెంకటేష్ తన ధైర్యం ఏంటో చెప్పగానే చెప్పారు. హైదరాబాద్లో ఆయనకు ఆస్తులున్నా లెక్క చేయలేదు. అయితే టీజీ వెంకటేష్ రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్లో ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు. వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా భారీగానే చేపడతారు. కర్నూలు కేంద్రంగా ఆయన చేసే సేవా కేంద్రాల కారణంగానే ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా ఆదరించారు. ఆయన కుటుంబానికి కూడా అదే రకమైన ప్రతిష్టను సంపాదించి పెట్టారు. రాష్ట్ర విభజన తరువాత టీజీ వెంకటేష్ కాంగ్రెస్ను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే 2014లో గెలవలేకపోవడంతో ఆయన టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన వెంటనే అందరితో పాటు టీజీ వెంకటేష్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఆయన కుమారుడు టీజీ భరత్ను మాత్రం టీడీపీలోనే ఉంచారు. టీజీ భరత్ కర్నూలు శాసనసభ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కూడా, కానీ టీజీ వెంకటేష్ మాత్రం బీజేపీలోనే ఉన్నారు. 2024 ఎన్నికల ముందు వరకు కూటమి ఏర్పడేంత వరకు అనేక రకాలైన కామెంట్స్ ఆయన చేశారు. మూడు పార్టీలు కలిస్తే మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని ముందుగానే జోస్యం చెప్పారు. రాజ్యసభ పదవి పూర్తయినా ఆయన బీజేపీలోనే ఉన్నట్లు తెలిపారు. తన కుమారుడు టీజీ భరత్ టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేశారు. అయితే ఆయన బీజేపీకి మద్దతుగా ఎక్కడా పెద్దగా ప్రచారం చేసినట్లు కనపడలేదు. కేవలం కర్నూలుకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. కర్నూలులో ఈసారి తన కుమారుడు ఖచ్చితంగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని పట్టుదలతో ఉన్న టీజీ వెంకటేష్ గట్టిగా పోరాడారంటున్నారు. ఆయన తనకున్న శక్తియుక్తులన్నీ కర్నూలు నియోజకవర్గంలోనే ప్రయోగించారని సన్నిహితులు చెబుతున్నారు. వైశ్య సామాజిక వర్గంలో పట్టున్న నేత అయిన టీజీ వెంకటేష్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఆయన ఎక్కడా మాట్లాడింది లేదు. సహజంగా టీజీ వెంకటేష్ నోరును అదుపు చేయలేం. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. ఫలితాలను కూడా విశ్లేషించే శక్తి ఆయనకుంది. ప్రజల నాడిని కూడా పసిగట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. అయినా టీజీ వెంకటేష్ మాత్రం మౌనంగానే ఉండడం ఇప్పుడు కూటమిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని చూసి ఆయన మాట్లాడడం లేదా, లేక ఏదైనా ఆయనకు ఉప్పందిందా అన్న అనుమానం కూడా ఆయనకు దగ్గర వారిలో వ్యక్తమవుతోంది. మొత్తం మీద టీజీ వెంకటేష్ పోలింగ్ తర్వాత కూడా మౌనంగా ఉండడం చూస్తే ఏదో అందినట్లుందన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతోంది.